फ्रेंड्स वेलकम टू जर्नी ऑफ सक्सेस यूट्यूब चैनल मन मरी इंटरेस्टिंग कॉन्सेप्ट आलरे प्रीवियस वीडियो इंपॉर्टेंट कॉन्सेप्ट स्क्वेयर्स स्क्वेयर रूट्स जरिगिंदी सो प्रति वीडियो चूसार वीडियो यूज ओके इपड़ो कॉन्सेप्ट टू मार्क्स वरकू वस्तु मस्ट अंड शुड प्रति कॉम्पिटिटिव एग्जाम्स कॉन्सेप्ट डिस्कस वीडियो स्टार्ट मुझे मल्ली चुप्तना प्रति मन जर्नी ऑफ सक्सेस यूट्यूब चैनल सब्सक्राइब चेसुकोंडी अलागे फ्रेंड्स एवरकैना अवसरमैते दीनि गुरिंचि चेप्पंडी वाळ्ळनि कूडा सब्सक्राइब चेसुकोमनि चेप्पंडी एवरैते इप्पुडु ఫ్రెషర్స్ గా డిగ్రీ కంప్లీట్ చేసి గాని బీటెక్ గాని ఏదైనా కంప్లీట్ చేసుండి కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్నా లేదా ఏదైనా క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేస్తున్నా లేదా ఐసెట్ ఆసెట్ అటువంటి ఎగ్జామ్స్ కోసం రాస్తున్నా వరకు బేసిక్ ఫౌండేషన్ గా ఈ సబ్జెక్ట్ మీకు యూస్ అవుతుంది ఈ ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కరికి యూస్ అవుతాయనేసి మీరు తెలియజేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇప్పుడు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫర్దర్ గా ఎస్బిఐ ఎగ్జామ్ పడుతుందండి యాక్చువల్ ఈ మంత్ లోనే జరగాలి కానీ కోవిడ్ సిచువేషన్ వల్ల అది కొంచెం పోస్ట్పోన్ అయ్యింది సో ఫర్దర్ గా ఇంకా టైం మీకు దొరికింది కాబట్టి ఈ టెక్నిక్స్ మీరు ఇంకా నేర్చుకోవడానికి ఛాన్స్ ఉందండి ఎవరైనా ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి మా దగ్గర టైం లేదు ఇప్పుడు ఇన్స్టిట్యూట్ కి ఎలా వెళ్ళలేము సో మాకు బేసిక్స్ రావు అనుకునే వాళ్ళు ఉంటే గనక ఎప్పుడప్పుడు రెగ్యులర్ గా మన ఛానల్ యొక్క అప్డేట్స్ ని మీరు చూస్తూ ఉండండి ఈ వీడియోస్ ని రెగ్యులర్ గా వల్ల చాలా నాలెడ్జ్ మీరు గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈజీగా మార్క్స్ ప్రిలిమ్స్ లో క్రాక్ చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోస్ ని తప్పకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి మీ ఒపీనియన్ ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే స్టూడెంట్స్ ఇక మనం కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం ఈ రోజు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే వి బాడ్మస్ రూల్ అండి వి బాడ్మస్ రూల్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆల్సో ఓకే సో ప్రతి పాయింట్ నేను చెప్తున్న ప్రతి కాన్సెప్ట్ ని ఇంటర్లింక్ చేసి చూపుతున్నాను అలాగే ఈ వి బాడ్మస్ కూడా మీకు సింప్లిఫికేషన్స్ అర్థమెటిక్ లోకి వచ్చినప్పటికి సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ లో ఇది టచ్ అవుతుంది అలాగే రీజనింగ్ లోకి వచ్చేటప్పటికి సింబల్స్ అండ్ నొటేషన్స్ అనే కాన్సెప్ట్ లో కూడా ఇది మీకు యూజ్ అయ్యడానికి ఛాన్స్ ఉందండి కాబట్టి టోటల్ 2 మార్క్స్ ఈ వి బాడ్మస్ రూల్ నుంచే వస్తున్నాయండి సో 2 మార్క్స్ అంటే తక్కువేమి కాదండి చాలా మందికి 1 మార్క్ లో కూడా ప్రిలిమ్స్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు అంటే మేము మినిమం క్వాలిఫై కూడా అవ్వలేకపోయి 1 మార్క్ తో మేము క్వాలిఫై అయ్యే ఛాన్స్ మిస్ చేసుకున్నాం అని చెప్పే వాళ్ళు కాబట్టి తక్కువ టైంలో 2 మార్క్స్ క్రాక్ చేయడానికి ఈ కాన్సెప్ట్ మీకు యూజ్ అవుతుంది అందుకనే ఈ రోజు మీకు వి బాడ్మస్ రూల్ చెప్పడం జరుగుతుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా వి బాడ్మస్ రూల్ అంటే ఏంటో అది ఎందుకు యూజ్ అవుతుంది అన్నది ఇప్పుడు ఓకే సో ఇనిషియల్ గా వి బాడ్మస్ రూల్ యొక్క యూసేజ్ ఏంటి అని ఇప్పుడు చూడండి ఇట్ ఈస్ ద రూల్ విచ్ యూజ్ టు సాల్వ్ ఏ మ్యాథమెటికల్ ప్రాబ్లం విచ్ ఇన్వాల్వ్స్ టు ఆర్ మోర్ అర్థమెటిక్ ఆపరేషన్ రెండు లేదా అంతకంటే ఎక్కువ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఒక ప్రాబ్లం లో కనుక మనకు కనబడితే అటువంటి ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి ఈ రూల్ ని యూజ్ చేస్తారు సింపుల్ గా మీకు అర్థం అవడానికి దీని ఏమంటారంటే హైరార్కీ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారండి హైరార్కీ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని కూడా పిలుస్తారు హైరార్కీ అంటే ఏంటండి ప్రియారిటీ లేదా ప్రమోషన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి పై స్టేజ్ అప్పర్ స్టేజ్ అని అంటారు సో మన దగ్గర ఉన్న మ్యాథమెటిక్ ఆపరేషన్స్ కి ప్రియారిటీ ఇస్తే గనక ఏ విధంగా ఇవ్వాలి మనకు జనరల్ గా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అని తెలుసండి ఎక్కువ చేసే సమ్స్ విడివిడివిడిగా ఉంటాయి అయితే ఒకే క్వశ్చన్ లో ఈ 4 గనక ఇన్వాల్వ్ అయి వచ్చేస్తే గనక అటువంటి ప్రాబ్లమ్స్ ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏ రూల్ వాడి చేయాలి ఏ ప్రియారిటీ వాడి చేయాలి అనేది తెలియడానికి మనకి ఈ వి బాడ్మస్ రూల్ యూజ్ అవుతుంది ఇప్పుడు ఈ వి బాడ్మస్ రూల్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను జాగ్రత్తగా వినండి టోటల్ మీకు వి బాడ్మస్ లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడండి వి ఒకటి నెక్స్ట్ బి ఒకటి బిబిఓడిఎంఏఎస్ టోటల్ 7 లెటర్స్ కనబడుతున్నాయి అందులో ఫస్ట్ చూడండి వి మీన్స్ వింకులం ఆర్ బార్ మరి వింకులం అంటే ఏంటి జాగ్రత్తగా చూడండి వింకులం అంటే ఏంటంటే బ్రాకెట్ అండి మరి బ్రాకెట్ అంటే ఎలా చెప్తారు జాగ్రత్తగా వినండి జాగ్రత్తగా చూడండి బ్రాకెట్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ 2-4-5 ఎలా ఉండి వింకులం ఈ విధంగా ఉందనుకోండి
vinculum and then take bracket from starting to ending point of vinculum and that. So vinculum at start I go after which ending work what a bracket this woman and a 2 minus of 4 minus 5 and that. So 4 minus 5 value minus 1 2 minus of minus 1. So answer and talk the 2 plus 1 that equal to 3 and that. So we can print a question of vinculum and a word why in a put ఈ రూల్ లో మనం బార్ తీసుకోవాలి. ఒకరు బి గురించి ఎక్కడ లేదని క్వశ్చన్ లో నెక్స్ట్ బి దగ్గరికి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ బి దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి బి అంటే ఏంటి? బ్రాకెట్. బి మీన్స్ బ్రాకెట్. మనకి త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయండి. ఎన్ని బ్రాకెట్స్ ఉన్నాయండి? త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. త్రీ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్. ఒకటి కర్ల్, నెక్స్ట్ స్క్వేర్, నెక్స్ట్ ఓపెన్. సో ప్రయారిటీ ఫస్ట్ దేనికి ఇవ్వాలి? కర్ల్ కి ఇవ్వాలి, తర్వాత స్క్వేర్ కి ఇవ్వాలి, తర్వాత ఓపెన్ కి ఇవ్వాలి. ఒకదాని తర్వాత ఒకటి చూసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ బ్రాకెట్ తర్వాత మూడోది ఆఫ్ లేదా ఆర్డర్. ఓ అంటే ఆఫ్ అండి. ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో ఎవరైనా సరే త్రీ ఫోర్త్ ఆఫ్ ఎయిటీ అని అడిగారు. త్రీ ఫోర్త్ ఆఫ్ ఎయిటీ అంటే మేము ఎలా సాల్వ్ చేయాలి? త్రీ బై ఫోర్ ఇంటూ ఎయిటీ అని తీసుకోవాలి. అంటే ఈ ఫోర్ ఇందులో ట్వంటీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో త్రీ ఇంటూ ట్వంటీ అంటే సిక్స్టీ అనమాట. సో ఫైనల్ ఆన్సర్ సిక్స్టీ అవుతుంది. ఇంకా ఆఫ్ తర్వాత వచ్చే మిగతా నాలుగు మీకు తెలుసండి. ఆఫ్ తర్వాత వచ్చే మిగతా నాలుగు మీకు తెలుసండి. అవేంటి? ఎందుకు ఆఫ్ తర్వాత వచ్చే మిగతా నాలుగు? డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఏంటండి? డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ఒకదాని తర్వాత ఒకటి వన్ బై వన్ ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం అనమాట. అలా వెళ్ళినప్పుడు మనకు ఆన్సర్ అని సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే మీకు ప్రాక్టీస్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు మోర్ ప్రొఫిషియంట్ అయిపోతే కనుక విత్ ఇన్ వన్ మినిట్ లో కూడా సమ్మర్ సాల్వ్ చేయొచ్చండి. ఒకేసారి టూ త్రీ ఆపరేషన్ ఫాస్ట్ ఫాస్ట్ గా అప్లై చేసుకుంటూ చెప్పవచ్చు. అయితే మీరు ప్రజెంట్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి నాలుగైదు లెక్కలు మీరు స్లోగా వన్ బై వన్ బై వన్ చేయండి. తర్వాత కొంచెం స్పీడ్ పెంచండి. వన్ మినిట్ లో చేయడం పెద్ద కష్టమేం కాదండి. మీకు బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ నెంబర్స్ ఏమి ఇవ్వడు. అయితే కొన్నిసార్లు లెవెల్ టూ కాంప్లికేషన్స్ కి వెళ్ళినప్పుడు స్క్వేర్ రూట్స్, పర్సంటేజెస్ ఇంటర్లింక్ చేసి ఇస్తున్నాడు. కానీ ప్రిలిమ్స్ లెవెల్ లో మాత్రం నార్మల్ గానే ఇస్తున్నాడు. సో మనం ఇప్పుడు చెప్పుకుంటుంది బేస్ లెవెల్ కాబట్టి మీరు కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదండి. ఓకే, సో నేను ఇప్పుడు ఈవి బాస్ రూల్ మీద ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తున్నాడు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని మోడల్స్ బోత్ అథమెటిక్ లో ఎలా ఇస్తున్నాడు, రీజనింగ్ లో ఎలా ఇస్తున్నాడని కొన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఓకే, సో వి మూవ్ టు ఫస్ట్ క్వశ్చన్. సింప్లిఫై టూ డివైడెడ్ బై టూ ప్లస్ టూ డివైడెడ్ బై టూ ప్లస్ టూ డివైడెడ్ బై టూ ప్లస్ టూ డివైడెడ్ బై త్రీ అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అనమాట. ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నాడండి. ఎక్కువగా అంటే ఒకే నెంబర్ రిపీట్ అవుతూ వస్తుంది, ఒకే నెంబర్ రిపీట్ అవుతూ వస్తుంది. సో జాగ్రత్తగా అర్థం చేయండి. సో మన ప్రయారిటీ రూల్ ఏంటి? వి వాట్ మస్. సో ఫస్ట్ ఎక్కడైనా వి కనబడుతుందా చూడండి, లేదు. నెక్స్ట్ బి బ్రాకెట్స్ చాలా కనబడుతున్నాయి. మరి బ్రాకెట్స్ ప్రయారిటీ ఏంటి? కర్ల్, స్క్వేర్, ఓపెన్. ఫస్ట్ దీన్ని చూడాలి, కర్ల్కు చూడాలి. సో కర్ల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, నేను దీన్ని మాత్రమే ఫస్ట్ సాల్వ్ చేస్తున్నాను. అంటే ఏంటి? టూ ప్లస్ టూ డివైడెడ్ బై టూ ప్లస్ టూ బై త్రీ. ఓకేనా? నెక్స్ట్ టూ ప్లస్ టూ డివైడెడ్ బై టూ, త్రీ టూ సార్ సిక్స్, సిక్స్ ప్లస్ టూ ఎయిట్ బై త్రీ. నెక్స్ట్ దీన్ని ఎలాగా సాల్వ్ చేయొచ్చు మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్స్ లో మీకు చెప్పే ఉంటాను, మీకు అర్థమై ఉంటుంది. ఎప్పుడైనా సరే ఫ్రాక్షన్ తో డివైడ్ చేయడం అంటే దాన్ని రివర్స్ చేసి మల్టిప్లై చేయమన్నాం అనమాట. సో టూ ప్లస్ టూ ఇంటూ త్రీ బై ఎయిట్. సో టూ ఇందులో ఫోర్ టైమ్స్. సో ఇప్పుడు ఏమవుతుంది? టూ ప్లస్ త్రీ బై ఫోర్ అంటే ఫోర్ టూ సార్ ఎయిట్, ఎయిట్ ప్లస్ త్రీ 11 బై ఫోర్ అంటే ఈ ప్లేస్ లో మొత్తం ఏమొస్తుంది? 11 బై ఫోర్ వస్తుంది. ఓకే, తీసుకుందాం. సో ఇప్పుడు ఎలా రాయొచ్చు? టూ డివైడెడ్ బై టూ ప్లస్ టూ డివైడెడ్ బై 11 బై ఫోర్. మళ్ళా సేమ్ టెక్నిక్ ఇది డివిజన్ కోసం మొత్తం. ఓకే, బ్రాకెట్ లో ఉన్న డివిజన్ కోసం మొత్తం. దాన్ని ఏం చేయాలి? టూ ఇంటూ ఫోర్ బై 11 అంటే ఏమవుతుంది? 8 బై 11. ఓకే, నెక్స్ట్ స్టెప్ టూ డివైడెడ్ బై టూ ప్లస్ ఎయిట్ బై 11 అంటే ఏం రాయొచ్చు? 11 టూస్ ఆర్ 22 ప్లస్ 8 30 బై 11. అప్పుడు స్టెప్ ఏమవుతుంది? 2 డివైడెడ్ బై 30 బై 11. సో ఫైనల్ స్టెప్ 2 ఇంటూ 11 బై 30. ఈ 2 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్ ఆన్సర్ 11 బై 15 అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. నేను ఒకదాని తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాను. ఒకవేళ మీకు కనుక ఎఫిషియన్సీ వచ్చేస్తే అంటే మీరు ప్రొఫెషనల్ అయిపోతే కనుక ఇందులో ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ అయితే కనుక వన్ మినిట్ లోనే ఇంత స్టప్ చేయకుండా ఫాస్ట్ గా చేయవచ్చండి. ఓకే, సో చూద్దాం. నెక్స్ట్ నేను డైరెక్ట్ గా వెళ్తాను. ఆల్రెడీ ఒక సమ్ మీకు స్టెప్ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తాను. చూడండి, ఫస్ట్ వి బాట్ బస్. వి బాట్ బస్ లో ఫస్ట్ స్టెప్ ఏంటి?
vinculum. Simplify 1 minus of 1 minus of 1 minus of 1 minus 1 minus 1 vinculum. So ikkada chudandi bracket isukunte 1 minus 1 0 1 minus 0 1 ante 1 minus 1 start aipoyinda next 1 minus 1 0 ante ikkada em avutundi 1 minus 0 1 minus of 1 minus 0 to 1 1 minus 1 0 chusara 30 seconds lo sum solve ayyadu 30 seconds lo mana sum solve chesechu ante efficiency perige koddi speed up ga sum cheyadaniki chance undandi one or two marks within 2 minutes lo solve cheyochu ichina 2 questions ni 2 minutes lo solve cheyochu andukosam meeku enta speed ga cheppadam kuda jarugutundi okay so first meeku ochi varaku slow slow ga cheyandi tarvata fastness ni penchukuntu vellandi okay next question if 45 minus 28 minus 37 minus 15 minus star equal to 58 then star equal to ani adugutunadu so first of all ee 45 ni idi teesukostunnam ledha 58 ni idi teesukaram appudu em avutundi 28 minus of 37 minus 15 minus star equal to okay na so 45 minus 58 that equal to minus 30 ayyindi kadandi minus 30 ayyindi marala ee 28 ni adi iskelandi appudu em avutundi minus of 37 minus 15 minus star equal to minus 13 minus 28 that equal to minus 41 minus minus cancel cheyandi ఇంకేం ఏమవుతుంది 37 minus 15 minus x అనుకుంటున్నా equal to 41 ఈ 37 అటు వెళ్తే 4 minus 15 minus of minus plus x equal to 4 so x equal to 4 plus 15 final answer 19 అన్నమాట ఓకే కొన్నిసార్లు ఆపరేషన్ ని ఇరైట్ లింక్ చేసి కూడా అడుగుతారు అంటే సమ్ వాల్యూ అడుగుతారు అప్పుడు మనం ప్రయారిటీ చూడక్కర్లేదు ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుందండి ఓకే కానీ మధ్యలో డివిజన్స్ అలాంటి ఉన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఇది రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి ఇఫ్ మైనస్ స్టాండ్స్ ఫర్ ఇంటూ ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్ ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ డివిజన్ స్టాండ్స్ ఫర్ మైనస్ దెన్ వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 9 డివైడెడ్ బై 18 ఇంటూ 15 ప్లస్ 3 మైనస్ 6 ఇంటూ 12 అని అడుగుతున్నాడు సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇది కోడింగ్ తో ఇంటర్లింక్ అయి ఉన్న వి బర్డ్నస్ రూల్ అన్నమాట సో రీజనింగ్ లో సింపుల్స్ అండ్ నొటేషన్ ఇచ్చే 2 క్వశ్చన్స్ లేదా 3 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ వి బర్డ్నస్ రూల్ మీద అడుగుతూ ఉంటాడు ఆ వి బర్డ్నస్ రూల్ కూడా ఇంటర్లింకింగ్ విత్ కోడింగ్ అండ్ డీకోడింగ్ అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి ఇచ్చిన కోడ్స్ ప్రకారం మనం మార్చేద్దాం ఓకే సో ఫస్ట్ 9 డివైడెడ్ అంటే ఏం ముందు చూడండి డివిజన్ మీన్స్ మైనస్ 18 నెక్స్ట్ ఇంటూ ఇంటూ మీన్స్ ఎక్కడ చూడండి ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్ 15 ప్లస్ స్టాండ్స్ ఫర్ డివిజన్ నెక్స్ట్ మైనస్ స్టాండ్స్ ఫర్ ఎక్కడ చూడండి ఇంటూ 6 నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఇంటూ స్టాండ్స్ ఫర్ ప్లస్ ఓకే సో రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చూడాలి డివిజన్ 15 బై 3 అంటే 5 ఓకే నెక్స్ట్ 5 ఇంటూ 6 30 ప్లస్ 12 So direct ga ichchedam 9 minus 18 plus 30 plus 12 42 9 plus 42 51 minus 13 that equal to 33 okay artham avutundi so direct ga meeru eppudaithe aa codes ni convert chesestaro rendane answer vachestundi okka sari code ni convert cheyagane meeku answer direct ga vachestundi so final answer 33 anamata okay next question in a certain code language plus means into into means minus minus means division and division means plus then what is the value of 10 plus 10 into 10 minus 10 divided by 10 okay same question same type of model okay so jagratha observe cheyandi first plus ante enti okay first plus ante enti 10 plus plus means ekkada chudandi into 10 into 10 into means minus 10 next minus means divided by 10 and divided by means plus 10 so first rule 10 divided by 10 1 10 into 10 100 100 minus 1 plus 10 100 minus 1, 99 plus 10, that equal to 109. So final answer is 109. And then we observe change. In this case, speed up the question. And then within 1 minute, lo, we summary all solve change. Then we explain just now. Okay? So we all solve just now. We rather than speed up change. ఎందుకంటే నేను ప్రాక్టీస్ ఎక్కువ చేశాను సో నాకు క్యాలిక్యులేషన్స్ మీద గ్రిప్ వచ్చింది కాబట్టి ఇంత స్పీడ్ గా చేస్తున్నాను సో మీరు కూడా ఇంత స్పీడ్ గా చేయాలంటే మీరు క్యాలిక్యులేషన్స్ ప్రాక్టీస్ చేయాలి అంతే తప్ప నేను చేస్తున్నాను కాదు మీరు చేసేస్తారు అనుకోకండి సో నేను చాలా ప్రాక్టీస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీరు కూడా అదే విధంగా ప్రాక్టీస్ చేయాలండి టేబుల్ స్క్రిప్ట్ లో ఉండాలి స్క్వేర్ స్క్రిప్ట్ లో ఉండాలి క్యూబ్ స్క్రిప్ట్ లో ఉండాలి ప్రతిదీ గుర్తున్నప్పుడే మీరు ఫాస్ట్ గా ఆన్సర్ చేయగలరు లేదంటే కనుక మీకు మార్క్స్ రావడానికి ఛాన్స్ లేదండి ఓకే స్టూడెంట్స్ ఇది వి బర్డ్నస్ రూల్ కి సంబంధించిన
ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఓకే సో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అలాగే మనం బేసిక్ ఫౌండేషన్ కోర్స్ కోసం చెప్పిన బుక్ గనుక మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది ఆ కాంటాక్ట్ నెంబర్ ని మీరు కాంటాక్ట్ చేయండి డిస్క్రిప్షన్ లో కూడా మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మీ వాల్యుబుల్ సజెషన్స్ ని మాకు మెయిల్ ద్వారా చేయాలంటే గనక అకాడమీ మ్యాథ్స్ 100@gmail.com కూడా మీరు మెయిల్ చేయవచ్చు అదే విధంగా ఎవరికైనా బ్యాంకింగ్ ఎకానమీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కనుక వినాలి అనుకుంటే కనుక శ్రీరామ్ మాధవ్ ఛానల్ ఉంది శ్రీరామ్ ఆన్లైన్ క్లాసెస్ దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది స్టూడెంట్స్ ఈ వీడియోలో మనం ఇంపార్ట్ వస్తువుల కోసం డిస్కస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ వీ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఓకే.